जनंदम बाइबल पठिम्प श्रेष्ठ जनंदम बाइबल अनुदिनम पठिंचिन प्रेम तोड नडपुनु ओ पठिम्प श्रेष्ठ जनंदम बाइबल इनुतन संवत्सरंलो ఈ హోలీ లైఫ్ టెలివిజన్ నిర్శిస్తున్నటువంటి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము మన పాట భాగంలో ఉండి ఒక చిన్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేమనగా రెండవ మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం, ఎలాంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితం ఉంటాయి, మన ప్రార్థన జీవితం ఉంటాయి అని మనం పరీక్షించుకుంటే ఇక్కడ మన ఒక వ్యక్తి తన ప్రార్థనా జీవితాన్ని మనకు కనబరుస్తారు. రెండవ గ్రంథంలో 20:12 ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే జ్ఞాపకం చేస్తున్నారు. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చేవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటము మాకు శక్తి చాలదు, ఏమీ చేయటము మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన. కాబట్టి ఆయన ప్రార్థనా జీవితము ఈ దినాన భూమి మీద విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి నువ్వు ఏ సంఘానికి చెందిన, ఎటువంటి పరిస్థితుల సమాజానికి చెందినటువంటి వాడవైనా, ఏ సహవాసానికి చెందిన వాడవైనా, లేక ఏ కులము జాతి మతానికి చెందిన వాడవైనా అయినప్పటికీ ప్రతి వ్యక్తికి భక్తి విషయంలో ప్రత్యేకమైనటువంటి విధానంగా ఉంటుంది. అది బయటికి కొన్ని విషయాల్లో కనపరచుకునేది కాదు, కానీ అది ఆధ్యాత్మికమైనది, అది ఆత్మ సంబంధమైనది. దాని విషయంలో ఒక వ్యక్తి మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిది, తన సమస్యల వలయంలో ఉన్నాడు. 20:2 కనుక మనం చూస్తే తనకు నలుమూలన శత్రువులు వెంబడిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితులలో 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాతో విచారించుటకు మనసు నింపుకొని యూదు అంతట ఉపవాసము దినము ఆచరింపవలని చాటినాడు. అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో రాజుగా ఉన్నప్పుడు తన జీవితం గమనిస్తే తను రాజుగా ఉన్నాడు, కానీ తన విశ్వాస జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినప్పుడు తను రాజుగా ఉన్నాడు, రాజుగా ఉన్నప్పుడు శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. శత్రువులు వచ్చారని చెప్తుంటే ఆయన యుద్ధం చేయకుండా ప్రార్థన చేయడానికి కోరుకున్నట్టుగా మనసు నిలుపుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే మన వ్యక్తిగత జీవితంలో భయము ఆందోళన ఉన్నప్పుడు, దినాల్లో కలవరం ఉన్నప్పుడు, మానసికమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో చూస్తే నువ్వు ఎప్పుడైనా ప్రార్థించగలవు. ఇంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో తను ఎలా మనసు నిలుపుకోగలిగాడు, తను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే యెహోషాపాతు నాకు శక్తి చాలదు, అంత మాత్రమే కాదు ఏమి చేయటకు మాకు తోచడం లేదు, ఎంత స్పష్టంగా యథార్థముగా తన ప్రార్థనా జీవితాన్ని, తన విశ్వాస జీవితాన్ని ఈ భాగంలో మనకు చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ యథార్థముగా తను ప్రార్థిస్తున్నట్టుగా, యథార్థమైన మనసు కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనకు కనపడడం లేదు. కానీ 2వ దినవృత్తాంతం 20:12
తన ప్రార్థన జీవితము యథార్థమైనదా లేదా అనేది మనము చూసేదాని ముందు బదులుగా ఈ రెండవ దినవృత్తాంతం గ్రంథము గురించి మనం పరిచయం చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ రెండవ దినవృత్తాంతం గ్రంథం యొక్క గ్రంథకర్త ఎజ్రా కావచ్చును అనే వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఉంది. అధ్యాయం 36 వచనములు 822 వచనాలు రాయబడి కాలము క్రీస్తు పూర్వము 911 నుండి 538 వరకు కావచ్చని అంచనా. ఇందులో ముఖ్య అంశము యెహోవాను ఆశ్రయించుట అనే ముఖ్య అంశము రాయబడి మొదటి సమయంలో రెండవ సమయంలో గ్రంథాలు రాజులు రెండు రాజుల గ్రంథాలు చరిత్రను తెలుపును. అయితే ఈ రెండవ దినవృత్తాంతములు గ్రంథములు మొదటి గ్రంథము రెండవ గ్రంథము వారి ఆత్మీయతను చూపిస్తూ ఒకప్పుడు పూర్వము రెండు సమయాల గ్రంథము రెండు దినవృత్తాంత రాజుల గ్రంథాలు రెండు దినవృత్తాంత గ్రంథములు ఒకే భాగంగా ఉండేటువంటి కొంతమంది అభిప్రాయము ఉన్నప్పటికీ ఈ గ్రంథాలలో వారి ఆత్మీయతను చూపించేట్టుగా మనకు కనబడతా ఉంటాం. కాబట్టి ఆత్మీయ విషయంలో మనం పరీక్షించుకోవచ్చు. కొంతమంది అనుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నేను విశ్వాసం ఎన్నో ఏళ్ళు తరబడి నేను దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను. కొంతమంది మా తాత ముత్తాతలు కూడా విశ్వాసలే, మా నాన్న మా వాళ్ళు అందరూ కూడా మా వారందరూ కూడా సేవలోనే ఉన్నారు, సేవకులే. పర్వాలేదు, ఏ సహవాసము సేవలో ఎన్నేళ్ళ నుండి సేవ ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నీ విశ్వాస జీవితం ఉందా, కానీ ప్రార్థన జీవితంలో యథార్థత ఉందా అనేది మనం ఈరోజు దేవుని వాక్యం నుండి ఈ యెహోషాపాతు యొక్క జీవితం నుండి నూతన సంవత్సరంలో మనము కొద్ది నిమిషంలో ధ్యానం చేస్తాం. కారణం ఏంటంటే అనేకమైనటువంటి సంవత్సరాలు మన జీవితంలో దాటి వెళ్ళిపోతున్నాయి, కానీ మన విశ్వాస జీవితం మాత్రం ఏమాత్రము ఆత్మీయమైన జీవితంలో మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి, కానీ మనం మాత్రం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన జీవితంలో యథార్థత లేకపోవడం. ఉదాహరణగా మనం గమనిస్తే యోగు గ్రంథంలో యోగు గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో రాయబడింది, నీవు పవిత్రమైన యథార్థవంతమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తదుకు నీవు మహాభివృద్ధి. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాంటే యథార్థతను బట్టి నీ జీవితంలో అభివృద్ధి పొందడం కాదు, మహాభివృద్ధిని పొందేవాడుగా. కాబట్టి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే యెహోషాపాతు జీవితంలో యెహోషాపాతు జీవితంలో గమనిస్తే తను ఎంతో యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో యథార్థత లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. ఒక వ్యక్తి యథార్థత లేకుండా ఫలభరితమైన జీవితంలో ఉండలేడు. ఒక వ్యక్తి యథార్థంగా లేకుండా తన ప్రార్థన జీవితంలో ప్రతిఫలము కూడా పొందలేనటువంటి వాడిగా ఉంటున్నాడని సత్యవేద గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తుంటుంది. అందుకు గల కారణం యెహోషాపాతు జీవితమే మనకు మాదిరిగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాటలను మనం గమనిస్తాం. ఇక్కడ రెండవ దినవృత్తాంత గ్రంథం 20 అధ్యాయం చూసినప్పుడు 12వ వచనంలో అతను యథార్థంగా ప్రార్థిస్తున్నట్టుగా ఆ పదాలు
ఆ పదము మనకు కనబడడం లేదు కదా. మరి మీరు ఎలాగో యథార్థంగా ప్రార్థిస్తున్నాడు, యథార్థ మనసు కలిగి ప్రార్థిస్తున్నాడని చెప్పగలరు అని అనుకుంటున్నావేమో. అలాంటి ప్రశ్న తటస్థించిందేమో. ప్రేమైనటువంటి శ్రోతలారా, సహోదర సహోదరులారా, అక్షర విధానంలో మన కంటికి కనబడడం లేదు కానీ కానీ యెహోషాపాత్ మాత్రం యథార్థమైన మనసు కలిగి లేక యథార్థమైన జీవితం కలిగి తను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి యథార్థమైన జీవితము లేకుండా మన జీవితంలో ఎటువంటి మేలు పొందలేము, ఆత్మీయతలో ఏమాత్రం ఎదగలేము, మన ప్రార్థన ప్రతిఫలము కూడా ఏమాత్రము పొందచాలి. కాబట్టి యథార్థత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కారణం ఏంటి, ఎందుకంత యథార్థత అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, ప్రసంగి గ్రంథం 7:29 మనం గమనించగలిగితే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నన్ను యథార్థవంతులుగా చేసాడు. కాబట్టి ఆయన చేసిన ఉద్దేశమే, చేసిన విధానమే నిన్ను నన్ను చేసిన స్థితిగతులు కనుక మనం గమనించగలిగితే ఆయన యథార్థవంతులుగా మనల్ని చేశాడని కీర్తనక గ్రంథకర్త సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యథార్థత లేతోనే మనల్ని ఆయన కలగజేశాడు, యథార్థతతోనే ఆయన మనల్ని నిర్మిస్తూ వచ్చాడు. కానీ ఏ యథార్థ అయితే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కుదురుతున్నాడో ఆ యథార్థత ఈ దినాల్లో మానవుడు కోల్పోయిన వాడిగా ఎక్కడ చూసినా జొందార్థాలు. ఏ విషయంలో భర్త భార్య దగ్గర యథార్థంగా జీవించలేచు, భార్య భర్త దగ్గర యథార్థంగా జీవించలేచు, కోడలు అత్తమామల దగ్గర యథార్థంగా జీవించలేచు. కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా జీవించలేకపోతున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర యథార్థవంతమైన జీవితం జీవించలేకపోతున్నారు. సంఘములో నువ్వు ఏ సంఘానికైనా వెళ్తుంది కానీ కనబడుతున్నటువంటి దేవుని సేవకుడు లేక సంఘ కాపరికి విశ్వాసులైన మీరు యథార్థంగా జీవించగలుగుతున్నారు, సంఘ పెద్దలతో యథార్థవంతులుగా మనం జీవించగలుగుతున్నారు, సమాజంలో నీ కళాశాలలో నీ ఉద్యోగంలో నువ్వు చేస్తున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, నీ పై అధికారి విషయంలో యథార్థవంతమైన జీవితం జీవిస్తున్నావా, నీ వ్యాపారంలో యథార్థవంతంగా, నీ ఉద్యోగంలో యథార్థవంతంగా ఉంటున్నావా, అది ఎంత చిన్న ఉద్యోగమైనా సరే, అది గవర్నమెంట్ ఉద్యోగమైనా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమైనా, ఒకవేళ నువ్వు విద్యార్థిగా ఉంటే నీ విద్యార్థి జీవితంలో, నువ్వు కుమారుడుగా కుమార్తె ఉంటే కుమారుడుగా కుమార్తెగా ఉంటే జీవితంలో యథార్థంగా ఉంటున్నావు, నువ్వు భర్తగా ఉంటే నీ భార్య విషయంలో యథార్థంగా ఉంటున్నావు, నువ్వు భార్యగా ఉంటే నీ భర్త విషయంలో యథార్థంగా ఉంటున్నావు. పరీక్షించుకో, ఎన్ని సంవత్సరాలు ఇలా ద్వందార్థంగా జీవిస్తూ ఈ నూతన సంవత్సరమైనా 2018 జనవరి 3వ వారమైన యథార్థత కొరకే సంవత్సరం నూతనదే, నూతనమైనదే, కానీ నీ జీవితంలో మాత్రం జీవితం అంతా అవే సమస్యలు, అదే విధానం. ఎక్కడ కూడా యథార్థత కనబడడం లేదు, ఎక్కడ చూస్తా మోసం. ఎంతకాలం ఇలా జీవిస్తాం, ఎంతకాలం నీ జీవితంలో యథార్థత లేని కారణం చేత అభివృద్ధిని కోల్పోతున్నావు లేక దీవించబడలేకపోతున్నావు, నువ్వు చేస్తున్న దాంట్లో కలిసి రావడం లేదు నీకు, నీ ప్రార్థన జీవితానికి ప్రతిఫలం కూడా పొందలేకపోతున్నావు, ఆత్మీయ ఎదగలేకపోతున్నావు. ఏం నిద్రపడి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను పెద్ద విశ్వాసం ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాను చెప్పుకుంటున్నావు, కానీ నీ జీవితంలో యథార్థంగా ఒకసారి ఆలోచన. ఈ మాటలు దేవుడిని ప్రేమించే జ్ఞాపకం చేస్తున్నా, ఈ నూతన సంవత్సరమైనా నువ్వు యథార్థవంతుడు కావాలని, యథార్థవంతుడు కావాలని కోరుతున్నాడు. నువ్వు యథార్థవంతుడైతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు,
నువ్వు యథార్థవంతురాలు రాకపోతే కాకపోతే యథార్థవంతుడు కాకపోతే ఆయనకు వచ్చే నష్టం లేదు. నువ్వు యథార్థవంతుడు యథార్థవంతురాలు అయితే ఆయనకు వచ్చే లాభం లేదు. నువ్వు యథార్థవంతుడు యథార్థవంతురాలు కాకపోతే నీకే నష్టం. ఒకవేళ యథార్థవంతుడు యథార్థవంతురాలు అయితే నీకే లాభం. కొన్ని మాటలు సత్యవేద గ్రంథంలో బైబిల్ నుండి మనం గమనిస్తాం అలాంటి భక్తుల జీవితాలు ఏవైనా ఉన్నాయా. ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజే ఈ నూతన సంవత్సరంలోనే నీ జీవితం అంతా నూతన పరచబడాలి. యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా నువ్వు చేయబడాలి. అదే దేవుడి దగ్గర కోరుతున్నాడు. దాని వల్ల గొప్ప క్షేమాభివృద్ధి నీ జీవితంలో ఉండబోతున్నాడు. మొదటిది జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా మరలానండి యోగు గ్రంథం 2:9 చూడండి ఇక్కడ అంటుంది అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థత వదలకయందువా. భార్య మాట్లాడుతుంది దేవుని దూషించి మరణం కమ్మనను. సొంత భార్య మాట్లాడుతున్న మాట ఏంటంటే యోగు తన జీవితంలో ఎంతో యథార్థవంతుడిగా ఉంటున్నాడు. ఎంత యథార్థంగా తెలుసా? ఒకే దినమున కుమారులు చనిపోయారు, ఒకే దినమున కూతురు చనిపోయారు, ఒంటెను పోగొట్టుకున్నాడు, ఎద్దును పోగొట్టుకున్నాడు, గాడిదను పోగొట్టుకున్నాడు. అంతేకాదు తన దేహంలో ఆరోగ్యం కూడా పోయింది. గోక్కుని నడికి గోర్లు కూడా లేవు. చిల్ల పెళ్లితో తను గోక్కునేవాడిగా ఉన్నాడు. మరణము వెంటాడుతున్న పరిస్థితుల్లో తన జీవితం ఉంది. నా దేవుడు ఏమైనా చేయని నేను మాత్రం యథార్థత బలమైనటువంటి తీర్మానం. యోగ జీవితం అంత సవాలుగా ఎంతటి యథార్థత కలిగిన వాడు ఉన్నాడంటే దేవుడు యోగు యథార్థమైన జీవితాన్ని ఎంతగానో ప్రశంసించిన వాడిగా ఉన్నాడు. ఎంతగానో యోగు జీవితాన్ని బట్టి తన యథార్థతను బట్టి దేవుడు ఎంతగానో అసహించినటువంటి వాడిగా ఉంటాడు. అలాంటి యథార్థమైన జీవితం నీలో నాలో అలాంటి యథార్థమైన జీవితం సహోదరుడా నీ దగ్గర ఉంటా ఉంటా అలాంటి యథార్థమైన జీవితం సహోదరి నీ దగ్గర ఉంటా ఉంటా మరొకసారి గమనించు. నీ ప్రార్థన జీవితం కానీ, నీ విశ్వాస జీవితం కానీ, నీ కుటుంబ జీవితం కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ కళాశాలలో కానీ, నువ్వు రాయబోతున్న ఎగ్జామ్స్ లో కానీ, ఏ రంగంలో జీవిస్తున్నావో, ఏ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా జీవిస్తున్నావో, ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే అది పోలీస్ రంగమా, రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనా, వైద్య డిపార్ట్మెంట్ లోనా, సహోదరి సహోదరు ఒకసారి ఆలోచన లేక న్యాయశాస్త్ర ఉద్యోగమా, న్యాయవాదిగా ఉన్నావా, జడ్జిగా ఉన్నావా, ఈ ఉద్యోగ జీవితంలో సరైనగా ఉంటావా. ఒకవేళ తోనిక డిపార్ట్మెంట్ లో నీ ఉద్యోగం యథార్థవంతంగా ఉంటున్నావా, ఆర్టీఓ డిపార్ట్మెంట్ లో నీ ఉద్యోగం, ట్రాన్స్పోర్ట్ శాఖ ఏ శాఖలో నీ ఉద్యోగం ఉద్యోగిగా పనిచేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు, రోజువారీగా పనిచేస్తున్నావా, నెలవారీగా పనిచేస్తున్నావా, సంవత్సర వారిగా నీ జీవితంలో ఏ డిపార్ట్మెంట్ లో టీచర్ ఉద్యోగం, లెక్చరర్ ప్రొఫెసర్, నువ్వు చేస్తున్నటువంటి అనుదిన జీవితం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో యథార్థంగా ఉన్నావా? నీ పై అధికారి కానీ, నీ నాయకుల విషయంలో కానీ, అది రాజకీయ నాయకులు రాజకీయమైనటువంటి స్థితిలో ఉన్నావా? ఏ హోదాలో ఉన్నావు, ఏ ఉద్యోగంలో ఉన్నావు, ఏ స్థాయిలో యథార్థత నేలో కనబడుతున్నాడు. అందుకే ఇంతవరకు ఎన్నో ప్లాన్ చేస్తూ వచ్చావు, అన్ని ఫెయిల్ అవుతూ వచ్చినాయి. ఎక్కడ నీకు కలిసి రావడం
రాకపోక తలగొంపులు తెచ్చుకుంటున్నావు, అవమానం పాడవుతున్నావు. ఒక్కసారి ఆలోచించు, యథార్థత లేక నీ జీవితం. ఒకవేళ ఉద్యోగం సస్పెండ్ అవుతుంది, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు యథార్థత లేక నీ జీవితం పాడు చేసుకుని ఫెయిల్ అవుతుంది. చక్కగా చదవచ్చు, మంచి మార్కులు వస్తాయి, మంచి జ్ఞానం ఉంది నీకు. తుచ్చమైన దాని కొరకై యథార్థత పోగొట్టుకొని బ్రతుకుని నాశనం చేసుకుంటున్నావు. సహోదరి సహోదరు, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నావు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు, యోగి జీవితం అన్ని పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి కలిగి ఉన్నాడు, అదే యథార్థత. ఇద్దరు ఆ యథార్థత నీ జీవితం ఉందా? ఈ నూతన సంవత్సరం నూతన మాసం ఆ యథార్థత నీ జీవితంలో ఉందా? అన్ని పోగొట్టుకున్నప్పటికీ, నలుమూలల సమస్యలు వలయములై ఉన్నప్పటికీ యోగ జీవితంలో ఒక్క యథార్థత కాపాడుకున్నాడు. తద్వారా తాను పొందగలిగింది దేవుని దగ్గర నుంచి ఏంటంటే, మనుషుల దగ్గర నుంచి ఏమి పొందలేదు. మనుషుల దగ్గర అందరి చేత తృణీకరించబడుతూ వస్తున్నాడు. కానీ నువ్వు మనుషుల దగ్గర పొందడానికి, తాత్కాలికమైన పొందడానికి యథార్థతను పోగొట్టుకుంటున్నాడు. యోగు తాత్కాలికమైన అన్ని పోగొట్టుకున్నాడు, కంటి కనబడే అన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఒకటి కాపాడుకున్నాడు, అదే యథార్థత. దాన్ని బట్టి 42వ అధ్యాయము యోగ గ్రంథం 12వ వచనం, యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును. రెండంతల ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం యోగు తన జీవితంలో పొందాడు. కారణం యథార్థతను బట్టి. నీ సహోదరి సహోదరు, ఇట్టి అధికమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటా యథార్థవంతరాలుగా ఉండొచ్చారు. నీ జీవితంలో ఇప్పటికి పోయినవన్నీ కూడా తిరిగి ఏదైతే పెట్టుకుంటామో ఆ విషయంలో దేవుడిని అధికంగా ఆశీర్వదించాలని ఇష్టమిస్తున్నాం. నీ దగ్గర ఆయన చూసేది ఒకటే, యథార్థత ఉందా లేదా అని చూస్తున్నాం. యోగు దగ్గర అన్ని పోగొట్టుకున్నాడు కానీ యథార్థత మాత్రమే తను కాపాడుకోవడం. యథార్థత కాపాడుకున్న ఒకే ఒక కారణం చేత అధికమైనటువంటి ఆశీర్వాదాలు యోగోయి దినము తన తన జీవితం అనిపిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. దేవుని వాక్యం మనం గమనిస్తే నువ్వు అనుకుంటున్నావు, నా దృష్టి నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నా దృష్టి నేను యథార్థవంతురాలుగా ఉన్నాము అని. ఈ సేవ జీవితం యథార్థంగా ఉన్నాము. దేవుడు నీకు అప్పగించిన ప్రతి ప్రతి పనిలో బాధ్యతలో నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం జీవించగలుగుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను యథార్థవంతుడిగానే ఉన్నాను. అయితే యోగ గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయంలో 22వ వచనం, ఏమి చేసినను ఒకటే కావున యథార్థవంతులను యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ. కారణం ఏంటి? పై మాటలు చూస్తే ఇలా రాయబడి, ఇరవై వచ్చిన చివరి భాగంలో, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను రూపించును. అంటే నీ వరకు నువ్వు యథార్థవంతుడు అనుకున్నావు, నా ఇంతటి యథార్థవంతుడు లేడు, నా ఇంతటి యథార్థవంతురాలు లేదు అని నీకు నీవే అసహిస్తున్నావు. కానీ నీవు నేను యథార్థవంతుడు అని చెప్పుకుంటే చెప్పారు, నిన్ను నన్ను దేవుడు చెప్పాలి యథార్థవంతుడు యథార్థవంతుడు. దేవుడు చెప్పినదే నిజమైనది, మనం చెప్పుకున్నది నిజమైనది కాదు. మనం చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని ద్వారా మనం యథార్థవంతుడు తెలుసు. దేవుని ద్వారా నువ్వు యథార్థవంతురాలు మనం తెచ్చుకోవచ్చు. ఇంకా నీ మీద దోషే నేరము మోపబడుతుంది యథార్థత విషయం. ఇప్పుడైనా జాగ్రత్త, ఎన్నో సంవత్సరాలు దొందార్థంగా జీవిస్తూ వచ్చావు,
ఎన్నో సంవత్సరాల జీవితాన్ని బట్టి నష్టం పొందవచ్చు. ఈరోజు యథార్థమైన జీవితం కలిగి భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం, వయాధికారి విషయం, ఏ విషయమైనా ఎవరి విషయమైనా నువ్వు ఉన్న స్థానం, ఆ స్థానంలో యథార్థంగా ఉండగలిగితే దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి దీవెనలో, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి ఆధిపత్యము, దేవుడు నీకు ఇవ్వబోతున్న అధికారము, దేవుడు నీకు ఇవ్వబోతున్న హోదా నువ్వు ఊహించలేనటువంటి. కనుక రెండవదిగా మనం గమనిస్తే, యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుని వాక్యం చూస్తే రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం, ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఇల్లు చక్కబెట్టుకున్నాడు, రవసరికి చేరాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు. తన ప్రార్థనా జీవితంలో చూస్తే, తన విశ్వాస జీవితంలో చూస్తే ఎలాంటి వాడంటే, యెహోవా 20వ అధ్యాయం 3వ వచనం, సత్యముతో నీ సన్నిధి నేను నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిపెట్టి యెహోవాను ప్రార్థించను. ఎప్పుడైతే తన యథార్థమైన జీవితాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. చూడండి, దేవుడి వాక్యంలో మనం గమనిస్తే ఇలా రాయబడుతుంది, 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతను చెట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిస్తుంది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచుతుని నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున యెహోవా మందిరానికి ఎక్కకూడదు, ఇక 10-15 సంవత్సరములు ఆయుష్మించను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, వ్యక్తిగతమైన జీవితంలో చూస్తే ఈయన రోగిష్టిగా ఉన్నాడు. ఇక ఆయన బతకడు, ఆయనకు వచ్చిన రోగం అలా మరణకరమైన రోగము. అలాంటి రోగంలో కూడా తను ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడో మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. అక్కడ ఆయనతో చెప్తాడు, యెహోవా యథార్థవంతుడనై అని జ్ఞాపకం చేస్తూ మొట్టమొదట దేవునితో మనవి చేస్తున్నటువంటి విధానము ఆ పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను యథార్థవంతుడు, ఒకవేళ అబద్ధం చెప్తే ఒప్పుకునేవాడా, మనిషి కాదు దేవుడు. కాబట్టి తను ఎంత యథార్థవంతుడో జ్ఞాపకం చేస్తాను, స్పష్టంగా నాకు అర్థమవుతుంది. 2వది, మరణము నుండి విడిపించబడుతూ వచ్చాడు. అంతేకాదు, ఆయుష్కాలాన్ని పొడిగించుకున్న వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరణ స్థితిలో నుంచి స్వస్థపరచబడిన వాడుగా, ఆ రోజు స్వస్థత కాదు 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నట్టుగా మనం గమనిస్తాం. దీనికి గల కారణం ఏంటంటే యథార్థత. దేవుడి జీవితంలో కూడా యథార్థతను చూస్తున్న వాడిగా ఉంటూ ఉన్నాడు. యథార్థత 2వది ఏంటంటే స్వస్థపరిచేదిగా ఉంది. ఎప్పుడైనా యథార్థంగా ప్రార్థించేవాడి జీవితం, వారి మీద వేరి మీద ద్వేషం బాగా అసూయ పెట్టుకొని శంకరి చేసేవైపోయిన యథార్థంగా, దేవా పాపి నేను కరుణించు, ఆకాశం అయిపోయినను కళ్ళెత్తుటెత్తు నేను యోగ్యుడం కాదు, అర్హత లేనిటువంటి వాడు వాడు ఎంత యథార్థంగా ప్రార్థిస్తూ తద్వారా నీతిమంతుడిగా తీర్పు పొందుతుంది. నీ జీవితంలో అంత యథార్థ ప్రార్థన జీవితం, అంత యథార్థవంతమైన జీవితం జీవించగలుగుతున్నా లేక పరిషడి లాంటి జీవితం, ద్వందార్థంగా ప్రభు దగ్గర ప్రార్థించే వారంగా ఉంటున్నాను. లేక 18, 13, 14 వచనాలు మనం చదివితే రాయబడి కనుక ప్రియ సహోదరి సహోదర, యథార్థమైన జీవితం ఎంత భయంకరమైన మరణకరమైన రోగం ఉండేనా నిన్ను స్వస్థపరిచేది. 2వది,
యథార్థమైన జీవితము ఆవిష్కారాలను పొడిగించేదిగా కూడా ఉంటాం. మనం గమనించవలసిన వారంగా మూడవదిగా మనం గమనిస్తే దేవుడి వాక్యంలో యథార్థత అనేది మన జీవితంలో మనం ఏమేమి తెచ్చిపెడుతుందంటే అన్నారండి యోగ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో 7వ వచనం చూస్తే అప్పుడు నీ స్థితి నీ యథార్థతను బట్టి 6వ వచనంలో ఉంది 7వ వచనంలో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి ఒట్టి అభివృద్ధి కాదు నీ యథార్థత ఎంత ఉందో చూస్తున్నాడు దేవుడు. నీ యథార్థత తగినంతగా అభివృద్ధి చేయడం కాదు మహాభివృద్ధిని చేయాలని దేవుడు కోరేవాడిగా ఉంటాడు. ఎంతకాలం యథార్థత లేకుండా జీవిస్తాం సహోదరుడా. ఈ మాట నీ కొరకే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నేను మహాభివృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. కన్నీళ్ళ యథార్థతను జీవిస్తున్నప్పుడు కొద్దిగా కొద్దిగా పోగేసుకోవాలా, కలిసి రావాలా, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు శ్రమ పడుతున్నావు, ఎందుకు ప్రాకులాడుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు, కలవరపడుతున్నావు. నువ్వు యథార్థంగా తెచ్చావు నీ జీవితాన్ని బట్టి బట్టి దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ నిన్ను మహాభివృద్ధి చేయాలని నువ్వు ఎంత చేసినా మహాభివృద్ధి అభివృద్ధి కాలేము మహాభివృద్ధి మహాభివృద్ధి కావాలని కోరుకున్నట్లయితే 20వ సంవత్సరంలో యథార్థవంతుడు ఉండొచ్చు, యథార్థవంతురాలుగా ఉండొచ్చు. ఆయన నేను మహాభివృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. మూడవదిగా నాలుగవదిగా చూస్తే దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసి యథార్థవంతులను వర్ధిల చేసేవాడు. ఎంతగా వర్ధిల చేస్తారంటే అసలు నువ్వు ఇంత వర్ధిల్లుతారని ఊహించలేనటువంటి విధానంగా ఆయన నిన్ను వర్ధిల చేస్తాడు. ఇదే మాట దావీదు జీవితంలో వాడుతూ వచ్చాడు. దావీదు కూడా యథార్థవంతుడు కనుక 2వ సమయంలో 5వ అధ్యాయం 10వ వచనం దావీదు అంతకంతకు వర్ధిల చేసాడు. సైన్యముల గది పెద్దలు యెహోవా అతనికి తోడుగా అంతకంతకు దావీదు వర్ధిల్లినంతగా ఏ రాజు కూడా వర్ధిల్లలేదు. దావీదు ఆవిష్కారం అన్నంతగా ఏ రాజు ఆవిష్కారం లేదు. నిండు వృద్ధాప్యంలో ఆయన మరణిస్తూ దావీదు యథార్థవంతుడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రాజులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. భ్రష్టత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యారోబామును చూపిస్తూ వచ్చాడు. మంచి వారిని చూపిస్తున్నప్పుడు ఆయన దావీదు అంతటి యథార్థతవంతుడు చూపిస్తూ రే సహోదరి సహోదరి ఇంతటి యథార్థత నేను ఆ జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ యథార్థతను బట్టి వర్ధిల్ల చేస్తున్నాడు. అది కూడా ఎందుకంటే అంతకంతకు వర్ధిల్ల అంతకంతకు ఎంత గొప్ప వర్ధిల్ల అనుభవము ఎక్కడ దాచుకోవాలంటే యథార్థత తన చిన్న మాటలో ఇంతగా వర్ధిల్ల అనుభవాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెంచు. చివరిగా 5వదిగా మనం గమనిస్తే రెండు మరలా మన పాట 2వ దృష్టాంతం 20వ అధ్యాయంలో చూస్తే ఇంతకీ యెహోషాపాత్ ఎట్లయితే యథార్థవంతుడు అండి. ఆ 20వ అధ్యాయంలో 12వ వచనంలో యథార్థంగా ప్రార్థించడం లేదు కదా, ఎట్లా యథార్థవంతుడు అనుకుంటున్నారా? అది యథార్థవంతుడు కాదు, యథార్థవంతమైన మనస్సు గలవాడు చూడండి. 20వ అధ్యాయం 2వ దృష్టాంతం 32వ వచనం అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుకుని దానిలోని తొలగి పోకుండా. కాబట్టి ఈయన మనసు కూడా యథార్థవంతమైనటువంటి
అందుకనే యథార్థవంతమైన మనసు గలవాడై యథార్థత మనసు కలిగి ఆయన దేవుని సన్నిధిలో మనస్సు నిలిపి ప్రార్థించాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దినము ఆ శత్రుల మీద దేవుడు యెహోషాపాతుకి గొప్ప విజయం ఇస్తూ వచ్చాడు. వారు శత్రులు ఒకరివారు చంపుకున్నారు, యెహోషాపాతు మాత్రం ఏ మాత్రం యుద్ధము చేయలేదు. వేదార్థం అంటే యథార్థవంతమైనటువంటి ఎవరి దృష్టి కంటారు, యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి యథార్థవంతమంటారు, మనుషుల దృష్టికి కాదు. నీ దృష్టికి యథార్థవంతుడు యథార్థవంతుడు అంటే కాదు, మనుషుల దృష్టికి అందరు మనుషులు యథార్థవంతులు అండి, యథార్థవంతురాలు అండి అంటే చదువు. మన యథార్థత అక్కడ లెక్కలో లేదు. దేవుని దగ్గర మనము యథార్థవంతుడు అని దేవుని దృష్టిలో నిరూపించబడాలి. కాబట్టి యెహోషాపాతు ఇంత గొప్ప యథార్థత కలిగిన వాడు గనక శత్రుల మీద విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఎందుకు నీ జీవితంలో ఈ అనుభవాలు నీకు కావాలంటే మొదటిది యథార్థవంతుడిగా ఉంటే యోగు లాంటి యథార్థతను బట్టి రెండంతల ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం మునుపటి కంటే ఆశీర్వాదం పొందేవాడేవాడు. రెండవదిగా యథార్థవంతుడిగా ఉంటే మరణమును తప్పించుకునే వారు లేక స్వస్థపరచబడేవారుగా ఉన్నాం మన యథార్థవంత జీవితం. నాలుగవదిగా గమనిస్తే మన యథార్థవంతమైన జీవితాన్ని బట్టి శత్రుల మీద దేవుడు విజయం ఇచ్చేవాడుగా ఉంటాం. ఐదవదిగా మనం గమనిస్తే మన యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుని వాక్యం సర్విస్తుంది. రెండవ దినవృత్తాంతం గ్రంథం 16:19 తన యెడల యథార్థవంతము గల వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతట సంచారము చేయుచు. కాబట్టి దేవుని యెడల ఈ లోకమంతట దేవుడు చూస్తుంటున్నాడు, ప్రతి వ్యక్తిని పరిశీలిస్తుంటున్నాడు. ఎవడైనా యథార్థవంతుడు అన్నాడా? ఎవరైనా యథార్థవంతురాలు ఉన్నారో నా కొరకు, యథార్థమైన జీవితం జీవించే వారు నా కొరకు ఉన్నారు. ఏ జీవితంలోనైనా ఉండు, భూమి మీద ఏ రంగంలోనైనా ఉండు, అది ఏదైనా కావచ్చు, కానీ యథార్థతను జీవించు. ఎంతగా బలహీనపరచబడిపోయినా, అన్ని దగ్గర నుంచి లాగి వేసుకున్నా, ఆస్తులు కాని, పొలాలు కాని, కాగితాలు కాని అన్ని పోగొట్టుకున్నప్పటికీ నిస్సహాయుడిగా ఒంటరిగా ఏమి చేతగాని వాడిగా ఒంటరిగా నువ్వు ఇంపినట్టే. నా వల్ల ఏమవుతుంది? బలహీనపరచబడ్డ, డబ్బు లేదు, ఆస్తులు లేదు, పొలం లేదు, బలం లేదు, అధికారం లేదు, ఓదలు లేదు, నిస్సహాయుడిగా మిగిలిపోయాను. నా వల్ల ఏమి కాదు, నేను చాలా బలహీనపరచబడ్డాను అని నువ్వు గురిగిపోతున్నావా ప్రే సహోదరి సహోదరి? కానీ నీలో యథార్థతో దేవుడు అంటున్నాడు, ఆయన చూస్తుంటున్నాడు. ఈ దినం వినూతన సంవత్సరంలో నిన్ను బలపరచడానికే, నువ్వు బలహీనుడు కావు, బలహీనురాలు కాలేవు అని నిన్ను బలపరచడా. దీనికి గల కారణం నీ యథార్థతను బట్టి అన్ని బలపరుస్తా. నువ్వే కురిగిపోయిన అవసరం లేదు అని నిన్ను బలపరచడం. అందరు నిన్ను బలహీనపరిచినా సరే ఆయన ఒక్కడే నీ యథార్థమైన జీవితాన్ని చూసి ఆయన నిన్ను బలపరచేవాడిగా ఉంటాడు. బలపరచబడాలని ఆశ లేకుండా ఐదవది ప్రే సహోదరి సహోదరి, నా ప్రియమైన స్నేహితులారా, నీలో యథార్థతను బట్టి ఈ ఐదంత అనుభవం దేవుడిని చివరి మనము వచ్చిన భాగాన్ని గమనిస్తాం. యోగ గ్రంథము 8:8 మన్నించండి, 8:8 ఎలా వస్తుంది అని చూస్తే ఇక్కడ రాయబడింది, నీవు పవిత్రుడవై పవిత్రతలో ఉంది. యథార్థత అనేది ఎక్కడుంది? పవిత్రతలో ఉంది. పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఐదంతల అనుభవం కావాలని ఆశ వచ్చు మంచిది దేవుని స్తోత్రం. పవిత్రతలో ఉంది. పవిత్రుడు కావాలంటే భూమి మీద ఏ మనిషి కూడా పవిత్రుడు కాడు. జన్మతహా కర్మతహా పాపిని రాయబడింది.
మరి ఎలా పవిత్రత వస్తుంది, ఎట్లా వీలవుతుంది, ఏం చేస్తూ వస్తుంది, పవిత్ర రావడానికి ఏం చేయాలి, పరిశుద్ధత రావడానికి ఏం చేయాలి, పాప పరిహారం పొందాలి, పాప విముక్తం కావాలి, పాప విముక్తులు కావడానికి ఎవరు ఏం చేయలేరు, నిన్ను నన్ను పాపం విమోచించడానికి, అది ఎవరి వల్ల కాదు. కాబట్టి 2018 సంవత్సర క్రితం యేసుక్రీస్తు నామధారుడు నేను ఆ పాపం కొరకై పవిత్రపరచడానికి, యథార్థవంతులుగా చేయడానికి, ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కనుక, జననంలో జీవితంలో పాపం లేనటువంటి వాడు కనుక, ఆయన రక్తము పవిత్రమైనది కనుక, చేతుల ద్వారా చేస్తున్నటువంటి తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు లేఖలో కొట్టుబడుతూ వచ్చాడు. నీవు నేను పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రదేశం యేసుక్రీస్తు కాలంలో మేకులు పాదములందు మేకులు కొట్టుబడుతూ వచ్చాయి, చల మీద ముళ్ళ కిరీటము, చెడు తలంపుల బట్టి హృదయంలో పల్లె పల్లె కపటమైన జీవితాన్ని బట్టి హృదయంలో పలికిండి బయటకు వెళ్ళి మాట్లాడదు. యేసుక్రీస్తు శరీరం అంతా నే కొరకు నా కొరకు ఆకలి చాలా దున్నబడుతూ వచ్చాడు, ప్రశస్తమైన రక్తం నే కొరకు నా కొరకు చిందిస్తూ వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన జగత్ రక్షకుడు ఆయన వంటి రక్షకుడు మనకు ఎవరు లేదు, ఆయన ఒక శరణము మనకు, మన విముక్తి చేయగలవాడు, మన పాపను పవిత్రపరచగలవాడు కనుక ఆయన భూమికి ఆకాశాల మీద నిలబడి మరణించి రక్తమంత దారిపోసి మరణమైన సమాధిని జయించి ఆయన రక్తం దారిపోస్తూ వచ్చాడు. మరణం మరణం తర్వాత సమాధి మరణమున సమాధిని జయించి మృత్యుంజులే తిరిగి లేస్తూ అని పవిత్రమిత్రుడు కాబట్టి గాయపడిన చేతులతో ఆహ్వానిస్తున్నాం. మనం ఎంత ఘోర పాపమైనా నా యొక్క వచ్చిన ఎంత మాత్రం బయటకు త్రోసిపోయాను, అండి మీ కొరకే కదా నా రక్తాన్ని చిందించాను, మిమ్మల్ని పవిత్రంగా చేయడానికే కదా నా రక్తాన్ని చిందించాను, నా రక్తదారులు ఎంత ఘోర పాపమైనా కడిగి పవిత్ర ఎప్పుడైతే నువ్వు పవిత్రుడు అవుతావో యథార్థవంతుడు అవుతావు, ఎప్పుడైతే యథార్థవంతుడు అవుతావో ఐదు రకాలుగా దీవెనికి మీరు ఆశీర్వాదం నువ్వు పొందుతావని అనే ప్రేమ ఎప్పుడైనా నీ దుష్ట స్వభావాన్ని నీ మూర్ఖతను మానుకొని ప్రభు యేసుక్రీస్తు రక్షిస్తే యేసు ప్రభా నేను పాపిని, నేను కూడా నాలో యథార్థత లేదు, నాకు కూడా ఈ ఆశీర్వాదం కావాలి, నన్ను నీ రక్తంలో కడుగు, నన్ను పవిత్రపరచు, యథార్థవంతుడిగా యథార్థవంతుడిగా చేయి, ఈ ఆశీర్వాదం నాకు కూడా అనుగ్రహించు, ఈ నూతన సంవత్సరంలో అంటే జీవితం అంటే ఆశీర్వాదం కావాలి అని కనుక నువ్వు అర్చించగలిగితే యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను కడిగి పవిత్రపరచు. ఎప్పుడైతే పవిత్రుడు అవుతావో ఎప్పుడైతే యథార్థవంతుడు అవుతావో ఐదు రకాల ఈవిన ఆశీర్వాదం నీవు పొందుతావు. ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి, ఎదురుమే రక్షణ కొరకు తీర్మానం చేస్తున్న వారి తీర్మానం అంగీకరించండి, వారి ప్రతి పాపం క్షమించబడి పవిత్రపరచబడి యథార్థవంతులై ఈ దీవెన పొందడానికి సహాయం చేయండి. అలాగే ఈ హోలీ లైఫ్ టెలివిజన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అధినేతలకు, అలాగనే పరిచర్య శాఖోపశాఖలుగా రాష్ట్రం విస్తరించడానికి సహాయం చేయమని, ఈ నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తి మీద ఆయన ఆరోగ్యములు అష్టైశ్వర్యములతో పవిత్రమైన జీవితం ద్వారా పొందగలిగేటట్లు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.